స్నేహమంటే ఒకరికొకరు సాయం చేసుకోవడమే కాదు నలుగురు స్నేహితులు కలిసి కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడం కూడా అని నిరూపిస్తున్నారు. కరోనా పాండమిక్ పంజా విసురుతున్న సమయాన జగిత్యాల జిల్లాలో ఓ ఫ్రెండ్స్ బ్యాచ్ చేపట్టిన దాతృత్వం అందరినీ ఆలోచింపజేస్తోంది. దాదాపు 10 మంది ఫ్రెండ్స్ కలిసి ఓ బ్యాచ్గా ఏర్పడ్డారు. ఆశ్రిత ఫ్రెండ్స్ గ్రూప్ పేరుతో కోవిడ్ సమయంలో జగిత్యాల జిల్లా కేంద్రంలో తమకు తోచిన సాయం అందిస్తూ మానవత్వం చాటుకుంటున్నారు. ప్రైవేట్ స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్లను గుర్తించి బియ్యం నిత్యావసరాలు ఇస్తూ సాయం అందిస్తోంది. పూజలు, ప్రవచనాలు, పంచాంగం, జ్యోతిష్యం లాంటివి చెప్పుకుంటేనే పొట్టగడిచే నిరుపేద బ్రాహ్మణులు పురోహితులను ఆదుకుంటున్నారు. మెకానిక్ షెడ్లలో బతుకు చిత్రాన్ని వెతుక్కునే పేద ముస్లిం మైనార్టీలను గుర్తించి మరీ సాయం అందిస్తోంది ఈ గ్రూపు. ఒక్కో కుటుంబానికి దాదాపు 1000 నుంచి 1500 రూపాయల నిత్యావసర సరుకులు అందిస్తోంది ఆశ్రిత ఫ్రెండ్స్ గ్రూపు. బియ్యం, గోధుమ పిండి, పల్లి నూనె, చింతపండు, సబ్బులు, ఇలా 15 రకాల వస్తువులను ఒక్కో కుటుంబానికి అందిస్తూ తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. మినిమం 900 రూపాయల విలువ గల సామాను 100 కుటుంబాలకు. దానిలో ముఖ్యంగా ప్రైవేట్ టీచర్లని ఎంచుకోవడం జరిగింది. ఎందుకంటే ప్రైవేట్ టీచర్లు ఒక ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్న వాళ్ళు వేరే ఏ ఇతర పనులు చేయడానికి కూడా అవకాశం లేదు కాబట్టి అలాంటి వారికి ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రైవేట్ టీచర్ని పురోహితం చేస్తున్న పేద బీద కుటుంబాలకు కూడా ఈ రోజు ఈ నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. అన్ని రకాలుగా కోల్పోయి ప్రైవేట్ టీచర్స్ వాళ్ళకి ఎటువంటి ఉపాధి లేకుండా బయట ఉండడం, ప్రతి చిన్న పని కూడా వాళ్ళు చేయలేకపోవడం వలన వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉండమట్టుకు పురోహితం చేస్తున్న బ్రాహ్మణులకు వాళ్ళకు కూడా ఎటువంటి ఉపాధి లేక ఉన్నందువలన సహాయం కాకుండా వాళ్ళకు ఒక భరోసా ఇచ్చే విధంగా స్నేహితులతో కలిసి మరియు మా ఆశ్రిత గ్రూప్ తరఫున 100 మందికి మేము సహాయార్థము నిత్యావసర వస్తువులు పంపిణీ చేయదలుచుకున్నాము. కరోనా మహమ్మారి అయిన వారిని కాని వారిగా చేస్తున్న రోజుల్లో ఎంతో కొంత తమ వల్ల సాయం ఈ సమాజానికి అందించాలన్న తపన ఆశ్రిత గ్రూప్ సభ్యుల్లో కనిపిస్తోంది. 6 ఏళ్లుగా ఇలా సాయం అందిస్తూనే ఉన్నారు. జగిత్యాల సత్యసాయి ట్రస్ట్ ద్వారా అందించే సాయంలోనూ వీళ్లు పాల్గొంటున్నారు. ఆశ్రిత గ్రూప్ సభ్యుల సేవను ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటున్నారు.